చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే జైల్. జగన్ జగన్ ని చూస్తే ఈరోజు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది, జగన్ ని చూస్తే కోడి కట్టి గుర్తొస్తుంది. హెచ్సిఎల్ టీసీఎల్ ఫాక్స్కాన్ కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అవుతే బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈ సైకో జగన్ కి రెండు బటన్లు ఉంటాయండి, బల్ల పైన బులుగు బటన్ ఉంటుంది, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడతాయి, అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు వచ్చని పోతుంది. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్ ధర 2 రెట్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను రేపో మాపో వాలంటీర్ వాసు వచ్చి ఇలా గొట్టొందేస్తాడు, ఊదమంతాడు ఊఫ్ అని. ఊదదండి, పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, కేజీ టొమాటో ధర 120 రూపాయలు, పచ్చి మిరప ధర 100 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇంకా ఈ సైకో జగన్ కట్టింగ్ మాస్టర్ అని చెప్పిన, ఏమేం కట్ చేశాడు చెప్పాలి కదా. అన్న క్యాంటీన్ కట్, పండుగల కానుకల కట్, పెళ్లి కానుక కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, రైతులకు ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందలా మహిళలకు 3 హామీ ఇచ్చాడు. మొదటి హామీ 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఓటీ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఎన్నికల ముందలా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా కల్తీ మద్యం తయారు చేసి మొత్తం గ్రామాల్లో సరఫరా చేసే పరిస్థితి. మా తెలుగింటి ఆడపడుచుల్ని గత 143 రోజులుగా పాదయాత్రలు నేను కలిశా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. నేను లోకేష్ గా వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత తీసుకుంటానని వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత కొద్ది రోజులుగా లోకేష్ గారు పదే పదే ఆరోగ్యశ్రీ మీద అసత్య ప్రచారాలు చేయటం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం చాలా అద్భుతంగా పనిచేయటము, ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలని కాపాడటము, మరి ఈ ఆరోగ్యశ్రీ పథకము ఎంతోమంది పేద ప్రజలకు ఆరోగ్య భరోసాని కల్పించడము, మరి ఇవన్నీ కూడా ఒక ఆరోగ్య భద్రతని రాష్ట్ర ప్రజలకు కల్పించడము చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక లోకేష్ గారు పదే పదే ఆరోగ్యశ్రీ పథకం మీద విమర్శలు జల్లటం మనమంతా చూస్తున్నాము.
నేను అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్యశ్రీ గురించి అసలు ఆరోగ్యశ్రీ మీ హయాంలో ఏ విధంగా అమలైంది ఈ రోజు మా జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ఎంత చక్కగా అమలవుతుందనే దాని మీద బైరంగ చర్చకు నేను సిద్ధం మీరు సిద్ధమేనా అని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ విసురుతున్నాను అసలు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే అర్హత ఏముంది మీకు ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడే అర్హత లోకేష్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని అసలు లేదు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మేం మార్చామని లోకేష్ గారు మాట్లాడుతా ఉన్నారు అసలు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది ఎవరు మీ హయాంలో కాదా మీ నాన్నగారి హయాంలో కాదా తండ్రి కొడుకులు ఇద్దర్ని అడుగుతా ఉన్నాను ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది మీరు మీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చి ఆరోగ్యశ్రీని వెంటిలేటర్ పై ఉంచింది మీ హయాంలోనే ప్రతి ఒక్క కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పేటువంటి ధైర్యాన్ని ఈ ఆరోగ్యశ్రీ పథకం కల్పించింది మరి ఇన్ని మీకు కనబడవు ఈ కనబడకుండా మీరు మాట్లాడతారు అసలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు ఆనాడు వైఎస్ఆర్ గారి ఈ పథకాన్ని తీసుకొస్తే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తండ్రి బాటలో తనయుడిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా 3257 ప్రొసీజర్స్ కి పెంచి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నిట్లో కూడా ఈరోజు ఎంతో భరోసాని ఈరోజు ఎంతగానో చేదోడు వాదోడుగా ఈ పథకం ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి మీ హయాంలో కనీసం ఏ మాత్రం కూడా ప్రొసీజర్స్ పెంచాలని కనీసం పట్టించుకోకుండా మీరా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు అసలు ఆరోగ్యశ్రీలో టీడీపీ హయాంలో సంవత్సరానికి 1000 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టేయాలంటే ఎనక ముందు ఆడినటువంటి పరిస్థితులు మీరు 1000 కోట్ల దాకా ఖర్చు పెడితే ఈ రోజు మేము ఎంత ఖర్చు పెడుతున్నామో చెప్పనా ఈ రోజు మా జగనన్న ప్రభుత్వము ఈ సంవత్సరము 3400 కోట్లు మేము ఒక ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతున్నాం మేము గర్వంగా చెప్పగలం ఎక్కడ 1000 కోట్లు ఈ సంవత్సరమే 3400 కోట్లు ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఒక ఆరోగ్యశ్రీ పథకమే కాదు ఎవరకైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఒక సర్జరీ జరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో పోస్ట్ రికవరీ పీరియడ్ లో ఆరోగ్య ఆసరా లాంటి ఒక గొప్ప పథకాన్ని ఇంట్రోడ్యూస్ చేసి వాళ్ళ యొక్క రికవరీ పీరియడ్ లో 2200 రూపాయల చొప్పున 5000 వరకు కూడా ఈ రోజు వాళ్ళకు ఆరోగ్య ఆసరా అని చెప్పి ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇంత చక్కటి ఒక గొప్ప పథకాన్ని ఈ రోజు మనం ఇస్తూ ఎంతగానో అండగా ఉంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం మరి 4 ఏళ్లకు మనం కల్పినట్టయితే ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మనం చూసినట్టయితే 10,100 కోట్లు మనం ఈ 4 సంవత్సరాలకు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం అంటే దీన్ని బట్టి ఆలోచించండి వైద్య ఆరోగ్య రంగం విషయంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి రాష్ట్ర ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసము ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కాపాడడానికి కోసము ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి వ్యక్తపరుస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ మనకు 36 లక్షల పైగా కూడా బెనిఫిషరీస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వాళ్లకు ఆ బెనిఫిషరీస్కి ఆ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్టయితే 20 లక్షలకు పైగా అంటే దాదాపు 55% వరకు కూడా ఇందులో ఆరోగ్య ఆసర పొందినటువంటి పేషెంట్ లబ్ధిదారులు మనం ఉన్నారు అంటే ఇంతమందికి ఇంతమంది పేషెంట్స్కి మనం బెనిఫిట్ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మనము వస్తున్నటువంటి ప్రజలకు ఆరోగ్యశ్రీ పట్ల ఒక నమ్మకం పెరిగి
ఆరోగ్యశ్రీ మీద అలాగే జగనన్న పాలన మీద ఒక నమ్మకం ఉండి ఒక హోప్తో ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే మా జగనన్న నాయకత్వంలోని మా జగనన్న ప్రభుత్వం ముందే అని చెప్పి ప్రతి పేదవాడు అండగా ఉంటే మరి ఈ రకమైనటువంటి విమర్శలు చేయాలని మీ మనసుకి ఎలా అనిపిస్తుందని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని నేను అడుగుతా ఉన్నాను. అలానే మనం తీసుకున్నట్టయితే టీడీపీ హయాంలో కేవలము ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఈ ఆరోగ్యశ్రీ వర్తించేది. మరి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో అప్ టు 5 లాక్స్ వరకు ఉన్నటువంటి వార్షిక ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. దాదాపు 1,42,00,000 మంది కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ వర్తిస్తూ ఉంది. అలాగే ఒక హై ఎండ్ ప్రొసీజర్స్, క్యాన్సర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ తీసుకున్నా కూడా అప్ టు 20 లాక్స్ వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనము క్యాన్సర్కి దాదాపు మనము మనకున్నటువంటి ప్రొసీజర్స్లో 638 ప్రొసీజర్స్ క్యాన్సర్ ఉన్నాయి, క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నాయి. దానికి 600 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చెప్తున్నాను. అంటే ఏదైనా ఒక మేజర్ డిజీజ్, ఈరోజు మేజర్ డిజీజ్ వల్ల ఒక పేదవాడు బాధపడుతుంటే ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందని మీకు ఒక ఎగ్జాంపుల్, క్యాన్సర్ ద్వారా మీ క్యాన్సర్ లాంటి డిజీజ్ వస్తే ఎలాంటి పరిస్థితి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిజీజ్కే మనం తీసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి సపోర్టు జగనన్న ప్రభుత్వం అందిస్తుంది. మరి మీరా మాట్లాడతారు,